దయచేసి మాకు మీటింగ్ కి వెనక వైపు పోతున్నటువంటి సోదరులు సోదరీమణులందరూ ముందుకు రావాలి. చైర్లు ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చి ఆక్యుపై చేయండి. అటువైపు వెనక నుంచి చాలా మంది అటు వెళ్తున్నటువంటి పరిస్థితి. దయచేసి డయాస్ వైపు మీకు కుడివైపు రండి, చైర్లు ఆక్యుపై చేయవలసిందిగా విజ్ఞప్తి. మరొకసారి పాత్రికేయులకి అసౌకర్యం కలిగించొద్దని మన కార్యకర్తలకు విజ్ఞప్తి. ఆ శ్రీరాముడు నడిచిన నేల ఈ కమ్మంలో కొలువైన శ్రీ నరసింహ స్వామి అండతో ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు చూసి మన రైతన్నల గోస తగ్గించేందుకు రైతులే రాజుగా ఏలే రైతుల రాజ్యం రావటం కోసం భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న యుద్ధమే రైతు గోసా బీజేపీ పరోసా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రైతన్నలకి కార్యకర్తలకి నాయకులకి నాయకులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనకి భద్రాచలం మాజీ శాసనసభ్యురాలు స్టేట్ సెక్రటరీ అయిన శ్రీమతి కుంజ సత్యవతి గారిని మాట్లాడవలసిందిగా మనవి. మిత్రులారా, వెనకానే ఉన్న వాళ్ళంతా దయచేసి ముందుకు రండి. ఇక్కడ ముందు ముందు కుర్చీలు ఉన్నాయి, మీరు వెనక అక్కడ ఎండలో ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి అందరు ఇటు ముందుకు రండి, బయట ఉన్నవారు రండి. మన నాయకుడు అమిత్ షా గారు కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతా ఉన్నారు. బయట ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు దయచేసి లోపలికి రమ్మని చెప్పి మనవి. ముఖ్యంగా వెనక పక్క ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. పోలీసు మిత్రులకు కూడా దయచేసి వినపం, బయట చాలా మంది లోపలికి రాకుండా ఆగిపోతా ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ లోపలికి పంపించండి. సభ అతి తొందరలో ఒక ప్రారంభం కాబోతా ఉంది, దయచేసి సహకరించమని చెప్పి మరీ మరీ కోరుకుంటా ఉన్నాం. మరొక విజ్ఞప్తి, పాత్రికేయులంటే